హాయ్ వ్యూవర్స్, 9th వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. ఓటింగ్ లో ట్విస్ట్లు చూస్తుంటే షాక్ అయ్యే విధంగా ఉన్నాయి. ఇక హౌస్ లో అయితే కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతూ ఉంది. నిన్న ఒక లెవెల్లో బ్లూ టీమ్ మీద రెడ్ టీమ్ గెలవడం జరిగింది. సో టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయిందని తెలిసింది. ఈ టాస్క్ లో రెడ్ టీమ్ విన్ అవగా రెడ్ టీమ్ మెంబర్సే కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. సో వీరిలో ఎవరు కెప్టెన్ అవ్వాలని అనుకుంటున్నారో మీ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే రేవంత్ కి లాస్ట్ వీక్ కంటే కూడా ఈ వీక్ కొంచెం గ్రాఫ్ తగ్గినట్టు కనిపిస్తూ ఉంది. ఇనాయ తన గ్రాఫ్ ని బాగా పెంచుకుంటూ ఉంది. ఇక బాలాదిత్య గ్రాఫ్ కూడా ఏకంగా టాప్ లెవెల్ కి వెళ్ళిపోయింది. ఇక కీర్తి అయితే ఇనాయాకి గట్టి పోటీ ఇస్తుండగా ఆదిరెడ్డి గ్రాఫ్ అయితే కొంచెం తగ్గినట్టు కనిపిస్తూ ఉంది. ఇక గీతు గ్రాఫ్ విషయానికి వస్తే గీతు గ్రాఫ్ చాలా పడిపోయినట్టు కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్ గా ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే బాలాదిత్యకి నిన్నటి నుండి ఓటింగ్ అనేది అదిరిపోయే లెవెల్లో జరుగుతూ ఉంది. సో ఇదే విధంగా కానీ కంటిన్యూ అయితే తను టాప్ 5 లో ఉండడం పక్క. నెక్స్ట్ మరీనా రోహిత్ జోడి. వీరిద్దరిలో రోహిత్ కొంచెం ఎక్కువ ఓటింగ్ తో ఉండగా మరీనా కూడా ఇప్పుడిప్పుడే కొంచెం పెంచుకుంటూ ఉంది. అయితే ఇలాగే కానీ కంటిన్యూ అయితే వీరిద్దరు కూడా సేఫ్ జోన్ లోకి వెళ్లే ఛాన్సెసే ఎక్కువగా ఉన్నాయి. సో ఓటింగ్ చూస్తుంటే గీతు టార్గెట్ చేసిన అందరికీ కూడా ఓటింగ్ గ్రాఫ్ పెరుగుతూ పోతూ ఉంది. ఇక ఫైమాస్, రీసత్య వీరిద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు. వీరిద్దరు గేమ్ ఆడుతున్నప్పటికీ కూడా వీరి బిహేవియర్ తో ప్రేక్షకుల్ని విసిగిస్తున్నారు కాబట్టి ఓటింగ్ పడట్లేదు అని తెలుస్తుంది. సో శ్రీసత్యకి ఫైమాకి ఓటింగ్ తగ్గడానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది మీ ఒపీనియన్ నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.